భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా భారతీయులు, కానీ భారతీయుల తల్లి భారతమాత కాదు. కారణం ఏంటంటే, ఈ దేశంలో అనేక మతాలు ఉన్నవి, అనేక కులాలు ఉన్నవి. కాబట్టి ఏ కులం వాళ్ళు ఆ కులము మాతనే వాళ్ళ మాతృగా భావిస్తారు. అలాంటప్పుడు భారత మాత ఎవరి మాత? బ్రాహ్మణుల మాతన, క్షత్రియ మాతన, వైశ్యుల మాతన, శూద్రుల మాతన, లేక పంచముల మాతన? అందువలన భారత మాత ఒకరు కాదు. ఎన్ని కులాలు ఉన్నాయో అన్నీ, అంతమంది మాతలు ఉన్నవి ఇక్కడ. అందుకొరకు భారతదేశంలో అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఉండలేరు. భారతదేశం ఒకటే కాబట్టి, భారతీయులంతా ఒకటే కాబట్టి, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి అంటే అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. ఉండాలి అంటే మత విభేదాలు ఉండకూడదు, కుల విభేదాలు ఉండకూడదు. దురదృష్టం ఏంటంటే, భారతదేశంలో బ్రాహ్మణులకు ఇతరులకు పడి రాదు. అదేవిధంగా ఒక కులానికి ఇంకో కులానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. అందువలన ఒక గ్రూప్ వచ్చి భారత మాత జై అంటే వాళ్ళే అంటారు, కానీ అందరి కొరకు అన్నట్టు కాదు. ఈ మధ్య కాలంలో దళితులకు, అగ్రవర్ణాలకు భయంకరమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఎందుకంటే పూర్వకాలము అగ్రకులాలు అహంకారముతో దళితులను అంటచ్చపురులుగా, అంటరాని వారుగా, ఊరవతలు ఉంచేవాళ్ళు. కానీ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత అందరూ సమానమైపోయినారు. అట్లీస్ట్ అందరు కాకపోయినా చదువుకున్న వాళ్ళు కూడా సమానంగా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళను వేరే వాళ్ళు సమానంగా చూడలేరు. అలాంటప్పుడు భారత మాత అందరి మాత అని అనలేరు. అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికా మాత అంటే అందరూ ఒప్పుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మాత అంటే పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వేరే దేశస్తులు అందరూ కలిసి ఉండడం లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా భారత మాతను తమ మాతగా భావించాలి అంటే అందరూ అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే చేయవలసింది ఏమిటి? కుల మత విభేదాలు పూర్తిగా మర్చిపోవాలి. మర్చిపోకపోతే మనము 5000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నామో అంతకంటే అగ్లిగా ఉంటాం. ఎందుకంటే
భారతదేశము పురాతన దేశం, అయినా డెవలప్మెంట్ లేదు, అయినా అందరూ కలిసి ఉండడం లేదు. మొన్న మొన్న కంట్రీస్గా ఏర్పడినటువంటి చిన్న చిన్న కంట్రీస్ కూడా అందరూ కలిసి ఉంటున్నారు, కానీ భారతదేశంలో పక్క ఇంటి వాడే మనతో కలిసి ఉండడు. వాడు కలిసి ఉండాలంటే మన కులము, మన భాష, మన ప్రాంతం అన్ని తెలుసుకొని అప్పుడు అన్ని కలిస్తే హలో అంటాడు, లేకుంటే అనడు. కాబట్టి భారతదేశంలో కుల విభేదాలు, మత విభేదాలు పోవాల. పోయినట్టయితే భారతదేశంలో అందరూ మనుషులు అనుకుంటారు, లేకుంటే మనుషులు కాదు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, అదేవిధంగా బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, కానీ మనుషులు లేరు. మనుషులు అయితే కలిసి ఉంటారు. వీళ్ళు అసలు మనుషులే కారు. పుట్టుకతోటే హిందువులు మేము హిందువులం అనుకుంటారు, ముస్లిమ్స్ ముస్లిమ్స్ అనుకుంటారు, క్రైస్తవులు క్రైస్తవులు అనుకుంటారు, బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ్స్ అనుకుంటారు, శూద్రులు శూద్రులు అనుకుంటారు. అలాంటప్పుడు మీరు మనుషులు అని చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి ఎవరు కూడా మనుషుల్లాగా భావించలేరు. అందుకొరకు భారతదేశంలో ఉన్నవాళ్ళు మనుషులు కాదు. వీళ్ళు మనుషులైతే అప్పుడు భారతమాత వీళ్ళ తల్లి అవుతుంది. అందుకొరకు మనం చేయవలసిన పని ఏంటంటే మనుషులను మనము సృష్టించాలి, లేదా మనుషులు అని బోధించాలి, లేదా మనుషులు ఎట్లా కలిసి ఉండాలో అలాంటి మానవత్వాన్ని అభివృద్ధి చేయాలి. చేసినట్టయితే అందరూ కలిసి ఉంటారు, అప్పుడు భారత మాత్ర ఆనందిస్తుంది అనే విషయాన్ని చెబుతూ ముగిస్తున్నా.